నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. ధన 51 సినిమాలోని శేఖర్ మాస్టర్ తోనే జోడీగా చేశారన్నారు కదా, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ ఎప్పుడైనా కలిసారు? లేదు సార్, కలవలేదు. లేదు సార్, ఒకసారి కూడా కలవలేదు. ఈ సాంగ్ ఆయన కూడా చూసుంటారు, ఎందుకంటే దుమ్ము దులుపుతుంది కదా మీ బుల్లెట్ సాంగ్, ఆయన చూసుంటారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా రికలెక్ట్ చేసుకుంటారు, ఒకవేళ మర్చిపోతే ఆయన. మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు మీ గురువు గారు కాదు? అంటే గురువు గారు ఓకే, గురువు గారు మీకు నేర్పిస్తున్నారు, కొరియోగ్రఫీ ఆయన చెప్పిందే చేస్తున్నారు, అది కాదు నేను అనేది. సినిమా కొరియోగ్రాఫర్లో మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ఎవరు? ముగ్గురు కొరియోగ్రాఫర్లు సార్. ఎవరండి? ఒకటి గణేష్ మాస్టర్ గారు, ఒకటి జానీ మాస్టర్ గారు, అండ్ ఒకటి శేఖర్ మాస్టర్ గారు సార్. ఈ ముగ్గురు కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఈ ముగ్గురు కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ సార్. అంటే అందరూ ఇప్పుడు నాకు తెలిసి అంటే నాకుండే అవగాహన ప్రకారం ప్రతి ఒక్కరు కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. కానీ అది మర్చిపోరు సార్, వాళ్ళు ముగ్గురు మర్చిపోరు. ఎవరైనా ఏవైనా వస్తే అంటే ఏమంటారు, నేను ఇప్పుడు ఇబ్బంది అయితే వస్తాను. గణేష్ మాస్టర్ గారు ఉన్నారు, నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే కూర్చొని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సార్ నాకు. ఆయన నించొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిని అని చెప్పి ఇచ్చారు సార్. నిజంగా, ఎందుకంటే ఆయనతో నేను 2015లోని మా సినీ అవార్డ్స్లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో. గణేష్ మాస్టర్ గారితో సార్ ఆయనతో నేను పర్ఫార్మెన్స్ చేశాను. అవును సార్, అప్పుడు గబ్బర్ సింగ్ కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు. అప్పుడు నేను రంగం 2 చేస్తున్నాను సార్, అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది. అవును సార్. జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం? జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు, నాలాగే జాతరలో డాన్స్ చేశారు. ఆయన తక్కువ చదువుకున్నారు, ఇంకా ఏమంటారు, చాలామంది నీకు గేర్ ఎక్కువ, నువ్వు కొరియోగ్రఫీ చేయలేవంటే అవునా చేయలేనా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్, దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు. అవును సార్. సో జానీ మాస్టర్ని పోనీ ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు సార్. మీకోసం తెలుసా ఆయనకి? తెలీదా? తెలీదు సార్. కానీ ఆయనది నెల్లూరు కదా సార్? నెల్లూరు. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను. ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు, కరీముల్లా గారు అని, వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్. తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన. కరీముల్లా గారు ఆయన పేరు. అలాగా ఆయన ఫోన్ లో మాట్లాడాను కానీ రియల్ గా అయితే ఫోన్ లో మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే చెప్పారా డాన్సర్ అని? చెప్పారు. అంటే మీరు డాన్సర్ అని చెప్పారా? అన్నయ్య చెప్పారు. ఓకే, కరీముల్లా గారు చెప్పారు. ఆయన చెప్పారు, అవునా అమ్మ జాగ్రత్తగా చేసుకో, సరే గాడ్ బ్లెస్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అంతే. తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరు అన్నారు? శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టం అండి? ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు. ముగ్గురు చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే, కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది. ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ముగ్గురు అన్నారు, ఈ ముగ్గురితోనే మీకు ఒకే టైంలో ఒకే డేట్ వర్క్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, ఎవరితో వర్క్ చేస్తారు? అమ్మో, కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్. కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముగ్గురిని కన్విన్స్ చేయడానికి? చేసి వర్క్ చేయడానికి? వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ 99%. ఎందుకంటే అవకాశం రావడమే చాలా గ్రేట్, అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్గా భావిస్తాను. అంతే సార్, ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు సార్ నా దగ్గర. డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించి పెర్ఫార్మెన్స్లు ఇస్తున్న సమయంలో ఎప్పుడైనా మీకు ఈ డాన్స్ ఎందుకు నేర్చుకున్నాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అనే ఏదైనా సందర్భంలో అనిపించిందా? అనిపించలేదు సార్. ఎప్పుడు అనిపించలేదు సార్ నాకు, ఎందుకంటే ఇష్టం కదా సార్ డాన్స్ అంటే. అంత ఇష్టం? అంత ఇష్టం. యాక్చువల్గా మీకు ఇష్టం లేని డాన్స్? అవును సార్. మీరు పరిస్థితుల ప్రభావంతో డబ్బు సంపాదన కోసం డాన్స్లోకి వచ్చారు, కానీ డాన్స్ మీద ఇష్టం ఎలా పెరిగింది? ఆ చేసే స్టెప్స్ కానీ ఆ జనాలు ఇచ్చిన అప్లోస్ కానీ పొగడడం కానీ తెలుసు కదా సార్. ఒకసారి కళలోకి వచ్చామంటే సముద్రం లాంటిది, తేలలేము మొలగలేము అన్నట్టు ఉంటుంది సార్. అంతే. సో ఆడియన్స్ కొట్టే చప్పట్లు మీకు ఆ బలాన్ని ఇచ్చాయా? అంతే సార్, అంతే. నేను అసలు డాన్సర్ అవుతానని అనుకోలేదు సార్ నేను. అంతే సార్. డాన్సర్గా మీరు అయిన తర్వాత మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది మిమ్మల్ని ఇది చేశారు, మీ ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించిందండి మీకు? ఫ్యామిలీ తరపు నాకు ఏ సపోర్ట్ లేదు సార్. ఎప్పుడు కూడా నువ్వు మానే అనవసరంగా నువ్వు చేసి మా పరుగులు తీస్తున్నావు,
పలానా పలానా వాళ్ళ పిల్లలాగా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అని మా పరువు తీస్తున్నావు, వద్దు ఆపి అని అనేవారు. అయినా సరే మా తమ్ముడినైనా మా అమ్మనైనా పోషించుకోవడానికి అదే నాకు మూలధారం అయింది కాబట్టి, మీరు నన్ను పోషించలేనప్పుడు మీరు నాకు చెప్పే అర్హత కూడా లేదు అని వాళ్ళని పక్కన పెట్టి నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను. అమ్మ తమ్ముడితో ఎప్పుడైనా గొడవ పడ్డారా ఈ విషయంలోనే? అమ్మ తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్, వాళ్ళు ఎప్పుడు అనలేదు, బయట వాళ్ళు అంతే. ఓకే, బయట వాళ్ళు మానే మానే అని, బయట వాళ్ళకి ఏం రైట్ ఉందండి? వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా సార్, ఇప్పుడు ఇంటి పేరు కదా. అలా కదండి, నా నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళెవరూ మిమ్మల్ని పోషించట్లేదు, ఏ రైట్ తో అనేవారు మానేమని? వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని కదా నేను. ఓకే ఓకే, చుట్టరికం వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని నేను. చూడు అమ్మాయి అంటే పలానా వాళ్ళ అమ్మాయి అంట కదా, మీ తాలూకే అంట కదా, అలా రోడ్ల మీద డాన్స్ చేస్తుంది అమ్మాయి అని అంటే వాళ్ళకి పరువు తక్కువ అంతే. దానికోసమని నన్ను చాలాసార్లు ఆపేయమనడం జరిగింది. నేను చేస్తాను, నాకు ఇది ఇష్టం, నా ఫ్యామిలీకి ఇది ఆధారం కాబట్టి నేను చేస్తానని చెప్పాను సార్ నేను. ఏంటి ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉందా అండి జనాలు? కొంతమందికి ఉంది. ఉందా అండి? కొంతమంది డాన్స్ చేస్తే, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే రోడ్డు మీద చేస్తే మన పరువు పోతుంది అని అనుకునే కుటుంబాలు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, చాలా వరకు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అయ్యో అమ్మాయికి ఆ టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడిప్పుడు పెరిగారు. ఎందుకంటే టీవీలో షోస్ చూస్తున్నారు, మా పాపను కూడా అలా చూడొచ్చు, మా పాప కూడా డాన్స్ నేర్చుకుంటే అలా అవుతుందేమో అని ఇప్పుడిప్పుడు అవగాహన వచ్చింది. గ్లామర్ అనేది యాడ్ అయింది, క్రేజ్ అనేది యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు అవగాహన పెరిగింది. డాన్స్ క్లాసుల్లో పిల్లల్ని జాయిన్ చేయడం, లేకపోతే అప్పుడు డాన్స్ చేసి చాలా కాళ్ళు, ఎందుకు నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తానంటే మా అమ్మ కొట్టేసేది నన్ను. టీవీ స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయనిచ్చేవారు కాదు, ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి, ఎందుకు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లకు అని తిట్టేవారు ఇంట్లో. ఇప్పుడు ఏమనేవారు మీరు? చేస్తాను ప్లీజ్, నాకు ఇంట్రెస్ట్ అని. కానీ నాకు ఎప్పుడు కూడా గర్ల్ క్యారెక్టర్ రాలేదు, బాయే. హైట్ కదా నేను చిన్నప్పటి, అబ్బాయి లాగే ఇచ్చేవారు. నా పక్కన నా ఫ్రెండే అమ్మాయిగా చేసేది, పొట్టిగా ఉన్నాడు అంతే. మీ డాన్సర్స్ ఎదుర్కొనే కష్టాలు ఇంకెలాంటివి ఉంటాయండి? చాలా ఉంటాయి సార్. కరోనా టైంలో మేము చాలా కష్టాలు పడ్డాం, అందరికీ సహాయం అందించారు కానీ మా డాన్సర్స్కి ఎవరు సహాయం అందించలేదు. మా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, లేకపోతే మాస్టర్ గారి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళల్లో వాళ్ళే డొనేట్ చేసుకొని డాన్సర్స్కి అందరికీ బియ్యం కానీ రేషన్ కానీ అన్నీ అందజేసుకున్నాం తప్ప పలానా వాళ్ళు వచ్చి ఇదిగో తినండి అని చెప్పి ఎవరు చేయలేదు సార్ మాకు. అంటే ఇప్పుడు మీరు, అంటే ఇప్పుడు మీకు పేరు వచ్చింది కాబట్టి ఓకే, పేరు రాకపోతే మామూలుగా ఈవెంట్స్ అవన్నీ చేసుకుంటుండేవారు. ఇప్పుడు మీరందరూ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, అంటే మీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకునేళ్ళిన దాఖలాలు ఏమైనా తీసుకెళ్ళాను సార్, చేతులు జోడించి మరీ నమస్కరించి నేను ఫేస్బుక్లో పెట్టడం కూడా జరిగింది సార్. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అందరికీ డబ్బులు ఇస్తారు, మా కళాకారులు ఏం చేశారు, ఆటో వాళ్ళు కొన్ని రోజులు పోతే కొన్ని రోజులైనా డ్రైవ్ చేసుకుని బ్రతికేస్తారు. ఈ డాన్స్ అనేది ఏంటంటే కరోనా టైంలో అసలు స్టేజ్ పర్మిషనే లేదు అంతే కదా సార్. ఇప్పుడు లాక్డౌన్ కొంతవరకు పెట్టారు, కొంత తర్వాత ఆటోలు తిరిగాయి, టైలరింగ్ చేసుకుని టైలరింగ్ చేసుకున్నారు, ఇస్త్రీ చేసుకున్న వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారు, బట్టలు ఉతుక్కున్న బట్టలు ఉతుక్కున్నారు, కానీ మాకు పర్ఫార్మెన్స్ చేసే అవకాశమే లేదు. జనం మూగుతారు కాబట్టి కరోనా అనేది స్ప్రెడ్ అవుతుంది అన్న కారణంతోనే అలాంటి వాళ్ళని ఆదుకోలేదు సార్. మరి మేము చేతులు జోడించి నమస్కరించి మరీ చెప్పాం సార్, మా కళాకారులు 2,600 మంది ఉన్నారు, మాది VDDEMA అసోసియేషన్ ఉంది, ఇప్పుడు ఎంతవరకు ఎంతమంది పెట్టగలరు సార్? ఇప్పుడు మా మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా, ఆ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళనే మేము వెళ్ళి అడగడం, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడం, వాళ్ళతోనే మేము రన్ అవ్వడం. నాకంటే నాకంటే శాలరీ పడిపోయేది సార్, నాకు శాలరీ పడిపోయేది లాక్డౌన్. మిగతా పరిస్థితి అలాగే చేశారు సార్. రమేష్ మాస్టర్ గారు, మేము మొత్తం 16 మంది సార్, 16 మందిలో కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళి ఒక బియ్యం గింజ కొనుక్కోలేదు సార్ మేము. ఆయన మమ్మల్ని అలా చూసుకున్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళడం, మా కళాకారులు ఇంతమంది ఉన్నారు ఈ నెలకు మీరు ఆదుకోండి అని అడగడం, ఒక స్పాన్సర్ దొరకడం, ఆ స్పాన్సర్ వచ్చి మా నెలకి సరిపడా ఈ 16 మందికి సరుకులు ఇవ్వడం, మళ్ళీ వచ్చే నెలకు ఇంకో స్పాన్సర్ని ఎతకడం, అలాగే తిరిగారు రమేష్ మాస్టర్ గారు. మొత్తం ఆ 16 మంది కూడా ఏ రోజు కూడా షాప్కి వెళ్ళి ఒక బియ్యం గింజ కొనుక్కోలేదు 9 నెలలు. రమేష్ మాస్టర్ గారు చూసుకున్నారు సార్ మొత్తం ఆ డాన్సర్లు అందరినీ, విత్ డ్రైవర్తో సహా, మా డ్రైవింగ్ చేసిన తుఫాన్ డ్రైవర్తో సహా అందరినీ ఆయనే చూసుకున్నారు సార్. ఎవరు కూడా మేము చేతులు జోడించి నమస్కరించినా ఏడ్చినా ప్రభుత్వం ఆదుకోలేదు సార్, ఆదుకోలేదు. అంటే ప్రభుత్వం దృష్టికి మీ సమస్య వెళ్ళలేదా? లేకపోతే చాలా చాలా వినతి పత్రాలు ఇచ్చారు సార్, అంటే పూజారి వరకే వెళ్ళింది సార్, దేవుడి దగ్గరికి వెళ్ళలేదు సార్. పూజారులే మధ్యలో ఉన్న పూజారుల వరకే వెళ్ళింది మా విన్నపాలు,
దేవుడి దగ్గరకు వెళ్ళలేదు. వెళ్తే కదా మా బాధలు ఏవో తెలుస్తాయి. అవేమి వెళ్ళలేదు సార్.